విధంగా షేర్ చేస్తే మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. సో ఇప్పుడు సౌత్ ఇండియాలోనే బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని అన్నానంటే, సో చాలామంది అనుకుంటారు ఇది ఇది ఏ యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీనా, సెంట్రల్ యూనివర్సిటీనా, లేకపోతే ప్రైవేట్. సో సౌత్ ఇండియాలోనే బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాను అన్నానంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు మనం మాట్లాడుతుండేది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. సో అది క్లియర్గా మీకు అర్థం కావాలంటే, సో చాలామందికి ఈ డిఫరెన్సెస్ తెలియదండి మనకి స్టేట్ యూనివర్సిటీ. సో సౌత్ ఇండియాలోనే బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాను అన్నానంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు మనం మాట్లాడుతుండేది ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి. సో అది క్లియర్గా మీకు అర్థం కావాలంటే, సో చాలామందికి ఈ డిఫరెన్సెస్ తెలియదండి మనకి స్టేట్ యూనివర్సిటీస్ అని ఉంటాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ అని ఉంటాయి, డీమ్డ్ యూనివర్సిటీస్ అని ఉంటాయి, సో ప్రైవేట్ యూనివర్సిటీస్ అని ఉంటాయి, అదేవిధంగా అటానమస్ కాలేజెస్ అని ఉంటాయి, అఫిలియేటెడ్ కాలేజెస్ అని ఉంటాయి. సో వీటన్నిటిలో మనం మాట్లాడుతుండేది ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అండి. సో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే దే ఆర్ అంటే అటానమస్ కాలేజెస్ లేకపోతే జనరల్గా అఫిలియేటెడ్ కాలేజెస్, ఇవి రెండు కూడా ఒక యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉంటాయి. అంటే వీటి యొక్క సర్టిఫికేటు ఆ కాలేజ్ ఇవ్వదు, దానికి ఏది ఏ యూనివర్సిటీకి అయితే అఫిలియేట్ అయి ఉంటుందో ఆ యూనివర్సిటీ ఇస్తుంది. సపోజ్ ఇప్పుడు సిబిఐటీ తీసుకున్నాం అనుకోండి, మీకు సర్టిఫికేట్ అనేది ఉస్మానియా యూనివర్సిటీ ఇస్తుంది. అదేవిధంగా మీకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి తీసుకున్నాం అనుకోండి, జేఎన్టీయూ హైదరాబాద్ సర్టిఫికేట్ అనేది ఇస్తుంది, బీటెక్ డిగ్రీ సర్టిఫికేట్ అనేది. సో ఆ విధంగా ఒక యూనివర్సిటీ కింద అఫిలియేట్ అయి ఉన్నటువంటి కాలేజీలని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని అంటున్నాము. సో ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి మనం మాట్లాడుతున్నాము. అంతేగానండి, మీరు దీన్ని తీసుకుపోయి ఒక బిట్స్ పిలానీతోటి అట్లా మీరు కంపేర్ చేయొద్దు, ఎందుకంటే ఒక యూనివర్సిటీ కాదు ఇది, ఇది ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్. సో ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇట్ షుడ్ బి కంపేర్డ్ విత్ అదర్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్. డీటెయిల్స్లోకి కానీ వెళ్తే దీని యొక్క స్టాటిస్టిక్స్ ప్లేస్మెంట్స్ గురించి ముందు మాట్లాడదాం. సో 14 lakhs అండ్ అబౌ అండి. సో 14 lakhs అండ్ అబౌ 2018లో 72 మెంబర్స్కి వచ్చింది ఈ కాలేజీలో. అదే 2019లో అయితే 150 మెంబర్స్కి వచ్చింది. సో 14 lakhs అండ్ అబౌ నేను చెప్తుండేది. సో అదేవిధంగా 2020లో అయితే 197 మెంబర్స్కి వచ్చిందండి. 2021లో తీసుకుంటే 199 మెంబర్స్కి వచ్చింది. అక్కడ కొంచెం మనకి ఈ పాండమిక్ ఉండడం వల్ల ఈ గ్రోత్ అనేది జస్ట్ 197 నుంచి 199 వరకే ఉందండి, సో కోవిడ్ వల్ల. సో నెక్స్ట్ మీకు 2022లో కానీ చూసుకున్నారంటే 259 మెంబర్స్ అండి. ఇక్కడ మళ్ళీ మీకు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అదే 2023లో తీసుకుంటే 351. ఇక్కడ స్టార్ ఎందుకు పెట్టానంటే స్టిల్ ప్లేస్మెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్, అంటే మనకి ఇంకా ఇక 2-3 నెలలు అయ్యేళ్ళకి ఈ నెంబర్ ఇంకా పెరుగుతుందండి. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ కంపెనీస్ దట్ ఆర్ ఆఫరింగ్ మోర్ దాన్ 14 lakhs కూడా ప్రతి ఇయర్ పెరుగుతుంది. సో ఇది ఒక కాలేజ్ అండి. సో ఒక కాలేజీలో 351 మెంబర్స్ అంటే అది చిన్న విషయం కాదండి, ఎందుకంటే ఒక కాలేజీలో 1100 అట్ ఉంటుందండి స్ట్రెంగ్త్. మీరు ఒక యూనివర్సిటీ తీసుకున్నారనుకోండి, ఆ యూనివర్సిటీలో స్ట్రెంగ్త్ అనేది సో జనరల్గా 7000, 8000, 9000 అట్లా ఉంటుంది స్ట్రెంగ్త్. సో 9000 స్టూడెంట్స్లో ఒక 500 మందికి మంచి ప్యాకేజీలు వచ్చాయంటే అది గొప్ప విషయం కాదు. బట్ 1000 మందిలోనే మీకు 351, 1000 కానివ్వండి లేకపోతే 1100 సీట్స్ ఉంటాయి, 1100లో 351 మెంబర్స్కి మీకు 14 lakhs ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదండి. సో ఇది బ్రహ్మాండమైన విషయం నాకు తెలిసినంత వరకు. సో అందుకని మీరు చేయనకండి, జనరల్గా ఈ మీడియం ప్యాకేజీలు అనేటివి చెప్పరండి, ఓన్లీ హయ్యెస్ట్ ప్యాకేజ్ చెప్తుంటారు. ఆ హయ్యెస్ట్ ప్యాకేజ్ చూసేసి ఇప్పుడు 9000 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఒక యూనివర్సిటీలో 9000 మంది స్టూడెంట్స్లో ఒక 10 మందికి 70 లక్షలు 60 లక్షలు వచ్చిందంటే, ఒక స్టూడెంట్కి 1 crore వచ్చిందంటే ఇంకా 1 crore పట్టుకొని అందరు పోయి చేరుతుంటారు అన్నమాట. అది వచ్చింది 1 or 2 మెంబర్స్కి. కాకపోతే మనం చూడాల్సింది మీడియం శాలరీ, విచ్ ఈస్ నార్మలీ నాట్ డిస్క్లోజ్డ్ బై మెనీ ఆఫ్ ద యూనివర్సిటీస్. సో ఎంతమంది స్ట్రెంగ్త్ ఉన్నారు, దాంట్లో ఎంతమందికి వచ్చింది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రకారం చూస్తే ఇది ఒక నార్మల్ ప్రైవేట్ కాలేజీ, అరౌండ్ 1100 స్ట్రెంగ్త్ తోటి 351, 14 lakhs ప్లస్ ఆఫర్స్ అంటే ఇది చిన్న విషయం అయితే కాదండి. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ అంటే ఈ గ్రోత్ అనేది చూడండి గ్రాడ్యువల్గా 72, 150, 197, 259, 351. సో 14 lakhs కన్నా ఎక్కువ ఉన్న
ఆఫర్స్ అనేటివి గ్రాడ్యువల్గా పెరుగుతుంది. అఫ్ కోర్స్ స్టూడెంట్ స్ట్రెంగ్త్ కూడా కొంచెం పెరిగి ఉండొచ్చు లేండి, అప్పుడు 700 800 అట్లా ఉండొచ్చు, 4-5 ఏళ్లలో ఇది 1100 అట్లా స్ట్రెంగ్త్ పెరిగి ఉండొచ్చు. బట్ ఈవెన్ దెన్ 14 lakhs అండ్ అబవ్ 351 మెంబర్స్కి ఒక మామూలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ అఫిలియేటెడ్ టు ఏ స్టేట్ యూనివర్సిటీ అంటే ఇది చిన్న విషయం అయితే కాదండి, అది మీరు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసింది 1963 అండి. సో 1963లో ఎస్టాబ్లిష్ చేశారంటే అప్పటికి మన తెలుగు స్టేట్స్లో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కూడా లేదు. మన తెలుగు స్టేట్స్లో ఫస్ట్ పెట్టిన ఇంజనీరింగ్ కాలేజ్ ఏది అని అంటే 1977లో విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ విజయవాడలో పెట్టారండి. తర్వాత 1978లో సిబిఐటి పెట్టారండి 1978లో. సో సిబిఐటితో పాటు నెల్లూరులో ఎన్బికేఆర్ అని ఇంకో కాలేజ్ పెట్టారండి. సో అంటే 1963లో ఒక్క ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన తెలుగు స్టేట్స్లో లేదు. సో అంత పాత కాలేజ్ ఇది. తర్వాత నిర్ఫ్ ర్యాంకు 62-80 అండి. సో జనరల్గా ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్కి నిర్ఫ్ ర్యాంకులన్నీ కూడా మనకి 15-20-30 ఆ రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో ఆ ప్రైవేట్ యూనివర్సిటీని ఎప్పుడు కూడా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్తో కంపేర్ చేయకూడదు, ఎందుకంటే ప్రైవేట్ యూనివర్సిటీలో వేల కొద్ది స్టూడెంట్స్ ఉంటారు, ఎక్కువ స్టూడెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ ఫ్యాకల్టీ కూడా ఉంటారు, దానివల్ల నిర్ఫ్ ర్యాంక్ అనేది బెటర్ అవుతుంది, మంచి ర్యాంక్ అనేది కనిపిస్తుంది. అందుకని మీరు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీని ఇంకొక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్తో కంపేర్ చేయాలి. చాలామంది ఇక్కడ కూడా పొరపాటు పడి ఈ నిర్ఫ్ ర్యాంక్ వల్ల కూడా మిస్లీడ్ అయ్యి మీరు అడ్మిషన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. సో అది చేయకండి. సో మీరు చూడవలసింది ఈ నిర్ఫ్ ర్యాంకులు, హయ్యెస్ట్ ప్యాకేజీలు, యావరేజ్ ప్యాకేజీలు ఇవన్నీ చూసి మీరు కన్ఫ్యూజ్ అయిపోయి గుడ్డిగా ఏదో ఒక యూనివర్సిటీలో కానివ్వండి లేకపోతే ఏదో ఒక కాలేజీలో కానివ్వండి చేరబాకండి. మీరు జాగ్రత్తగా అనలైజ్ చేసి మీరు అక్కడికి వెళ్ళి కాలేజీకి కానివ్వండి లేకపోతే సీనియర్స్తో కానివ్వండి అకాడమిషియన్స్తో కానివ్వండి డిస్కస్ చేసి మీరు 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ కానీ ఇప్పించగలిగితే మీ పిల్లలకి 40 ఇయర్స్ కెరీర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అది జాగ్రత్తగా అండి డిస్కస్ చేసి మీరు 4 ఇయర్స్ ఎడ్యుకేషన్ కానీ ఇప్పించగలిగితే మీ పిల్లలకి 40 ఇయర్స్ కెరీర్ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అందుకే చాలా పారామీటర్స్ మీకు కావాలండి. ఇప్పుడు చూడండి మీడియం ప్యాకేజ్ కానీ దీనికి తీసుకుంటే 9.5 lakhs ఉంటుందండి. సో జనరల్గా చాలా కాలేజీలు యావరేజ్ ప్యాకేజీలు 9.5 అంటారు, బట్ మీడియం ప్యాకేజ్ 9.5 lakhs అంటే ఇది చిన్న విషయం అయితే కానే కాదండి. మీరు స్టాటిస్టిక్స్ ఇంకా పూర్తిగా అనలైజ్ చేయండి, వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను తొందరగా చెప్తున్నాను. తర్వాత దీంట్లో రెండు బ్రాంచ్లు తీసుకుందాం. ఐఎస్సీ అని ఒక బ్రాంచ్ తీసుకుంటే దాని యావరేజ్ ప్యాకేజీ 15.4 lakhs అండి. ఎన్ఐటీలకు ఉంటాయి అన్నమాట ఈ స్టాటిస్టిక్స్ జనరల్గా. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 14.6 lakhs యావరేజ్ ప్యాకేజ్ అండి. ఈ రెండు బ్రాంచ్లకే చెప్తున్నాను, మిగతా బ్రాంచ్లు కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి 2022 కనుక తీసుకుంటే 8 lakhs అండి యావరేజ్ ప్యాకేజీ. హయ్యెస్ట్ ప్యాకేజీ 12.84. బయోటెక్నాలజీ 6.38. జనరల్గా బయోటెక్నాలజీ కానివ్వండి కెమికల్ కానివ్వండి ప్రైవేట్ కాలేజీలో చాలా తక్కువ ఉంటుంది, వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్ అండి. కెమికల్ ఇంజనీరింగ్ 7.79. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చూడండి. హయ్యెస్ట్ ప్యాకేజీ 57 lakhs, 10.9 lakhs అండి యావరేజ్ ప్యాకేజీ. అదే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇందాకే చెప్పాను 48 lakhs మ్యాక్సిమము, యావరేజ్ వచ్చేసి 14.6 యావరేజ్ చూడండి. సో మీరు చాలా కాలేజీల్లో లేకపోతే యూనివర్సిటీల్లో ఇది 70 లక్షలు 80 లక్షలు ఉంటుంది మ్యాక్సిమం ప్యాకేజీ, అది చూసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఒక క్యాండిడేట్కి 80 లక్షలు వస్తే మనకేందండి, మనకు కావాల్సింది మనం చేరితే 70 లక్షలు వస్తుందా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. సో అదేవిధంగా ఇక్కడ చూడండి ఐఎస్సీ అంటే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండి, 15.39 lakhs. అంటే చూడండి అసలు 15.39 lakhs యావరేజ్ ప్యాకేజ్ అంటే హయ్యెస్ట్ మళ్ళీ ఓన్లీ 35 lakhsే ఉంది. హయ్యెస్ట్ 35నే కూడా యావరేజ్ ప్యాకేజ్ 15.39 lakhs అంటే ఇది చిన్న విషయం కాదండి. సో ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేటెడ్ ఓన్లీ  52 మందే ఉన్నారు అక్కడ. సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్లో అయితే 176 ఉన్నారు. సో ఈ విధంగా ప్రతి బ్రాంచ్కి కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇది 2022 స్టాటిస్టిక్స్ అండి. సో ఒక నార్మల్ కాలేజీలో లిమిటెడ్ స్ట్రెంగ్త్ తోటి
ఇటువంటి స్టాటిస్టిక్స్ అనేటివి కొత్త ఎన్ఐటీల్లో కూడా ఉండదండి. ఏదో పాత ఎన్ఐటీలు కానివ్వండి, లేకపోతే ఒక సగం ఎన్ఐటీలకి ఉండొచ్చు ఈ స్టాటిస్టిక్స్. సో అది మీరు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ రేంజ్ ఆఫ్ సాలరీస్ కూడా క్లియర్గా వెబ్సైట్లో ఇచ్చారు, మీకు ఆ వెబ్సైట్ కూడా ఇప్పుడు చూపిస్తానండి. సో 14 lakhs అండ్ అబౌవ్ 2018 నుంచి మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎన్ని కంపెనీస్ వచ్చాయి. సో 27 కంపెనీస్ వచ్చాయండి, 72 మెంబర్స్కి 14 lakhs అండ్ అబౌవ్ ఇచ్చారు. అదేవిధంగా మీరు 21లో తీసుకుంటే 44 కంపెనీస్ వచ్చాయి, 199 మెంబర్స్కి వచ్చినాయండి. 22లో తీసుకుంటే 53 మెంబర్స్కి 14 lakhs కన్నా పైన వచ్చిందండి, 259 ఆఫర్స్. 23లో తీసుకుంటే 74 కంపెనీస్, అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతూ ఉంది, 351 ఆఫర్స్ అండి 14 lakhs అండ్ అబౌవ్. ఇది కంటిన్యూస్గా మీకు ఈ గ్రాఫ్ అనేది మీరు అర్థం చేసుకోవాలండి. గ్రాఫ్ అనేది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది, 14 lakhs అండ్ అబౌవ్ ఉండేది. సో అదేవిధంగా 12 lakhs అండ్ అబౌవ్ కూడా, అంటే మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు 12 to 14 lakhs ఎంతమందికి ఇచ్చారు, 8 to 12 lakhs ఎంతమందికి వచ్చింది 205 మెంబర్స్కి. సో ఆ విధంగా 6 lakhs అండ్ అబౌవ్ స్టాటిస్టిక్స్ అంతా కూడా క్లియర్గా వెబ్సైట్లో ఇచ్చారండి. సో మీరు చెక్ చేసుకోవచ్చు, నేను మీకు వెబ్సైట్ కూడా చూపిస్తాను. సో నెక్స్ట్ ఇదేదో కాదండి, ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బెంగళూరు అండి. సో నేను ఆల్రెడీ ఈ కాలేజ్ గురించి చెప్పున్నాను. సో 1963లో ఎస్టాబ్లిష్ చేశారు, సో బెంగళూరులో ఉంది. సో దీంట్లో అడ్మిషన్స్ కూడా 3 రకాలుగా జరుగుతాయి. సో మేనేజ్మెంట్ కోటాలో అడ్మిషన్ కావాలంటే మీకు కంప్యూటర్ సైన్స్లో 64 లక్షలు కడితే కానీ మీకు ఆ సీట్ అనేది రాదండి. సో ఆ మేనేజ్మెంట్ కోటా మన వల్ల కాదు. సో మిగతా ఆప్షన్స్ ఏమున్నాయి అనేటివి మనం ఇప్పుడు క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇది బెంగళూరులో ఉంది. నాకు తెలిసినంత వరకు సౌత్ ఇండియాలో ఉన్న అన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇది నెంబర్ 1 అని నేను అనుకుంటున్నానండి. సో ఇప్పుడు ఏ కాలేజ్తోనో మీరు కంపేర్ చేయండి, ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్తో కంపేర్ చేస్తే దీని స్టాటిస్టిక్స్ మీకు వేరే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో అయితే దొరకవండి. సో నెక్స్ట్ ఏ బ్రాంచ్లు ఉన్నాయి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్, సిఎస్సి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఇక్కడ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటే మన హైదరాబాద్లో కానివ్వండి, ఏపీలో కానివ్వండి, దీన్ని ఐటీ అంటారండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు. ఇక్కడ బీఈ ప్రోగ్రామ్స్ కర్ణాటక అంతా కూడా ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని వస్తుందండి, రెండు ఒకటే, ఏం తేడా ఉండదు. మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి. అంటే టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎవరైనా కానీ ఈ టెలికమ్యూనికేషన్ అయితే తీసుకోవద్దు, నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఈసీఈ తీసుకోండి, లేకపోతే నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళి ఈసీఈ తీసుకోండి. అంతేగాని టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇప్పుడు అంత డిమాండ్ అయితే లేదండి, ఈసీఈ చేరే వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి అడ్మిషన్స్ ఎలా ఇస్తారు. ఇక్కడ అడ్మిషన్స్ అనేటివి 3 రకాలుగా ఇస్తారండి, కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్, దానికి 45% సీట్స్ ఉంటాయండి, తర్వాత కామెడ్ కే, దానికి 30% సీట్స్ ఉంటాయండి, మేనేజ్మెంట్ కోటా 25% సీట్స్ ఉంటాయండి. సో ఈ కర్ణాటక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కర్ణాటక స్టూడెంట్స్కి అండి, మనం ఎలిజిబుల్ కాదు, అక్కడ 7 ఇయర్స్ అక్కడ చదివిన వాళ్ళకి వాళ్ళకి ఇస్తుంటారు అనమాట. సో వీఆర్ నాట్ ఎలిజిబుల్ టు రైట్ దిస్ ఎగ్జామ్, సో అందుకని దీని గురించి మనం మాట్లాడలేదండి. అదేవిధంగా మేనేజ్మెంట్ కోటా, ఆ డీటెయిల్స్ కూడా మీకు చూపిస్తానండి. ఇది 40-50 లక్షల్లేంది మీకు ఐటీ కానీ లేకపోతే సిఎస్సి అయితే 64 లక్షలు అట్లా ఉంటుంది లాస్ట్ ఇయర్ది, ఈ ఇయర్ ఇంకా రిలీజ్ చేయలేదు, ఈ ఇయర్ ఇంకా పెరగచ్చు, ఆ వెబ్సైట్లో కూడా మీకు చూపిస్తాను. అందుకని మేనేజ్మెంట్ కోటా గురించి కూడా మనం మాట్లాడలేదండి. సో మీకు ఉండే వేరే ఆప్షన్ ఏంటంటే కామెట్ కే. సో ఈ కామెట్ కే ఎగ్జామ్ అయితే ఇది రాసి మీరు ఈ కాలేజీలో ఏ బ్రాంచ్లో అయినా కానీ సీట్ పొందొచ్చు అండి. దీని కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా నేను ఇంకొక వీడియోలో మీకు రిలీజ్ చేస్తాను. సో కామెట్ కే గురించి నేను ఆల్రెడీ 4-5 వీడియోస్ చేస్తున్నాను, ఆ వీడియోస్ చూడండి. ఈవెన్ నా ఛానల్లో ప్లేలిస్ట్లో కూడా కామెట్ కే మీద ఒక ప్లేలిస్ట్ ఉంటుంది, ఆ ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలన్నీ చూడండి. డోంట్ మిస్ ద ఆపర్చునిటీ. 2,40,000 మీరు కనుక కట్టారంటే క్లియర్గా నేను ఎగ్జాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తానండి. లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే 2,42,156 రూపాయలు కట్టాలండి పర్ ఇయర్ మీకు. కంప్యూటర్ సైన్స్ కానీ ఏ బ్రాంచ్కైనా కానీ ఇదే ఫీజు, మీకు సీట్ అనేది వస్తుందండి. కామెట్ కే అనేది ఎంసెట్ కన్నా కూడా కొంచెం ఈజీగా ఉంటుంది, బట్ 4 ఏళ్ళకి కలిపి 10 లక్షలు ఫీజు కట్టాల్సి ఉంటుంది, మీకు హాస్టల్ అవన్నీ ఎక్స్ట్రా. సో దాంతో మీకు ఈ కాలేజీలో అడ్మిషన్ అనేది దొరుకుతుందండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ విత్ విచ్ యూ కెన్ జాయిన్స్ కాకుండా మరి అంటే కామెట్ కే అనేది అదర్ స్టేట్ పిల్లలకి కండక్ట్ చేస్తారంట. ఏంటంటే కామెట్ కే ద్వారా ఇండియాలో ఎవరైనా కానీ చేరొచ్చు, కర్ణాటక వాళ్ళైనా చేరొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళన్ని అందరు కూడా చేరొచ్చండి. సో ఒక 10 లక్షల ఫీజు లోపల మీకు అయిపోతుంది. అదే మీరు మేనేజ్మెంట్ కోటా చేరాలనుకోండి, ఆ వెబ్సైట్లో చూపిస్తాను మీకు అర్థమవుతుంది. అదే కేసెట్ కానీ ఎవరన్నా, నేను కర్ణాటకలో ఉన్న వాళ్ళ తెలుగు స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను, కేసెట్ ద్వారా కానీ వెళ్తే 91,796 అండి, అంటే 100,000 లోపలే ఫీజు ఉంటుంది
కేసెట్ ద్వారా జాయిన్ అయ్యే పిల్లలకి. అదే మేనేజ్మెంట్ కోట అయితే నేను ఆల్రెడీ చెప్పాను, సిఎస్సి 64 లక్షలు, ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అంటారు, దానికి 46 లక్షలు. సో ఈ ఆర్వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వెబ్సైట్ అంటే rvce.edu.in, దాంట్లోకి వెళ్ళి మీరు అన్నీ చెక్ చేయండి. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా కరెక్టా కాదని కూడా మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అడ్మిషన్స్ 2023 అని ఉంటుందండి, దాని మీద క్లిక్ చేయండి. సో అడ్మిషన్స్ 2023 మీద క్లిక్ చేసి లాస్ట్ ఇయర్ వివరాలు చెక్ చేసుకోండి. ఇక్కడ బీఈ మేనేజ్మెంట్ కోటా ఇక్కడ చూడండి, బీఈ మేనేజ్మెంట్ కోటా ఫీస్ డీటెయిల్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ ద ఇయర్ 2023. ఇక్కడ అంతా కూడా ట్రాన్స్పరెంట్ అండి, మొత్తం కూడా మీకు వెబ్సైట్లోనే పెడతారు. ఫీజు కూడా వెబ్సైట్లోనే కట్టాలి, లేకపోతే డీడీనే కట్టాలి, ఆన్లైన్లోనే కట్టాలి. మీరు ఏది కూడా సపరేట్గా తీసుకోవడం అంటూ ఉండదు. సో ఆ ఫీజు వివరాలు లాస్ట్ ఇయర్ మీకు వెబ్సైట్లోనే చూపిస్తున్నాను, మీకు దాన్ని బట్టి అర్థమవుతుంది. సో 27/6/2022 ఆ రోజున ఇచ్చిన నోటిఫికేషన్, స్టిల్ ఇట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్, యూ కెన్ క్రాస్ చెక్. అంటే సివిల్ ఇంజనీరింగ్కి 20 లాక్స్ అవుతుందండి మొత్తం, మెకానికల్ ఇంజనీరింగ్కి 24 లాక్స్ అండి. అంటే ఇక్కడ ఫస్ట్ డొనేషన్ అట్టేది ఏం లేదు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోండి, 20 లాక్స్ డొనేషన్ కట్టాలా, ఎవ్రీ ఇయర్ 11 లాక్స్, అంటే 44 లాక్స్ 4 ఇయర్స్ కట్టాలి, మొత్తం 64 లాక్స్ అవుతుందండి. అదే మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 4 లాక్స్ పర్ ఇయర్ కట్టాలండి, మొత్తం 16 లాక్స్ అవుతుంది. ఇది నేను చేరద్దని చెప్పాను ఇందాకనే. దాని బదులు మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తీసుకోండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే 7 లాక్స్ డొనేషన్ కట్టాలి, ఎవ్రీ ఇయర్ 6 లాక్స్ కట్టాలండి, మొత్తం 31 లాక్స్ అవుతుంది. అదేవిధంగా మీకు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అయితే మొత్తం 46 లాక్స్ అవుతుందండి. అదే ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఇందాకే చెప్పాను, 10 లాక్స్ డొనేషన్ కట్టాలి, ఎవ్రీ ఇయర్ 9 లాక్స్ కట్టాలి, మొత్తం 46 లాక్స్ అవుతుందండి. సో ఏ బ్రాంచ్ తీసుకున్నా మీకు 20 లాక్స్ నుంచి 64 లాక్స్ వరకు అవుతుందండి. సో మినిమం తీసుకున్నారంటే మీకు 20 లాక్స్ అండి, అది మ్యాక్సిమం వచ్చేసి 64 లాక్స్. సో ఇది రావాలనంటే మీకు ఎట్లా వస్తుంది, క్లియర్గా ఇచ్చారండి. కామెట్కే ర్యాంక్ కానివ్వండి, జేఈ మెయిన్స్ ర్యాంక్ కానివ్వండి, లేకపోతే కేసెట్ కేఈఏ 2022 ర్యాంక్ కానీ ఉండాలండి. అది లాస్ట్ ఇయర్ది చెప్తున్నాను, స్క్రీన్ షాట్ గేడ్ తీసాను, అది చూపిస్తానండి. సో తర్వాత ఇయర్ ఎవరైనా చేరదలుచుకుంటే వాళ్ళ కోసం చెప్తున్నాను, అడ్మిషన్స్ టు బీఈ ప్రోగ్రామ్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఫర్ ద ఇయర్ 23-24 బ్యాచ్, విజిట్ ఆర్వీసీఈ వెబ్సైట్ ఆఫ్టర్ సెకండ్ వీక్ ఆఫ్ ఏప్రిల్ 23 సెకండ్ వీక్ తర్వాత వెబ్సైట్లో చూస్తే మీకు ఈ ఇయర్ ఫీజు ఇంకా పెరిగిందా లేకపోతే అదే ఫీజులు ఉంటాయి అనేది మీకు తెలుస్తుందండి. బట్ ఇదే రేంజ్లోనే ఉంటాయి, అంతేగానండి తగ్గవు, పెరిగితే 1-2 లక్షలు ఇంకా పెరగచ్చు. సో ఇప్పుడు నేను మీకు ఆ స్క్రీన్ షాట్ అనేది క్లియర్గా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడండి, ఎవరన్నా మేనేజ్మెంట్ కోటా ద్వారా చేరాలంటే సో మినిమం సివిల్ ఇంజనీరింగ్ అయితే 20 లాక్స్ ఉందండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయితే 20 లాక్స్ ఉందండి, మ్యాక్సిమమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే 64 లాక్స్ అవుతుందండి. అది కూడా అందరికీ రాదు, అది మీరు డబ్బులు కట్టడానికి రెడీ అయినా కూడా కాంపిటీషన్ విపరీతంగా ఉంటుందండి. అదే సిఎస్సి విత్ స్పెషలైజేషన్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే ఐటీ కానివ్వండి, వీటన్నిటికీ 46 లాక్స్ అవుతాయండి. సో అవి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి డబ్బులు పెట్టి కట్టుకోగలిగాము అంటే ఆ కామెట్కే ఎగ్జామ్ కానివ్వండి, లేకపోతే జేఈ మెయిన్స్ కానివ్వండి, లేకపోతే కేసెట్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ కేసెట్ ర్యాంక్ ఉండి మీరు కానీ అప్లై చేసుకుని మేనేజ్మెంట్ కోటాలో వస్తుంది. సో నా ఆప్షన్ అయితే మేనేజ్మెంట్ కోటా ద్వారా పొమ్మని కాదు, నా ఆప్షన్ అయితే కామెట్కే ఎగ్జామ్ ద్వారా వెళ్ళండి. సో కామెట్కే ఎగ్జామ్ ఎలా రాయాలి, దాంట్లో సేఫ్ స్కోర్ ఎంత, లేకపోతే ఆర్వీ కాలేజ్లో రావాలంటే ఎంత ర్యాంక్ ఉండాలి, అవన్నీ కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, తర్వాత కూడా నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తుంటాను. సో ఎవరన్నా కానీ ఆ వీడియోస్ చూడకుండా ఉంటే ముందు ఆ వీడియోస్ చూడండి, లెంగ్త్ ఎక్కువైందని అనుకోకుండా. ఈ 2,42,156 తోటి 10 లాక్స్కే సౌత్ ఇండియాలోనే నెంబర్1 కాలేజీలో మీకు సీట్ అనేది వస్తుందండి, ప్రొవైడెడ్ కామెట్ కేర్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటే. సో ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో చాలామందికి కామెట్ కేర్ ఎగ్జామ్ గురించి తెలియదు మన తెలుగు పిల్లలకి, అందుకని నేను చెప్తున్నాను. సో నెంబర్1 కాలేజ్ సౌత్ ఇండియాలోనే నెంబర్1 కాలేజీలో అడ్మిషన్ జస్ట్ 10 లాక్స్కే మీరు 4 ఏళ్ళకి కలిపి 10 లాక్స్కే పొందొచ్చు. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ మెనీ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఐ హోప్ యు హావ్ అండర్స్టూడ్. మీకు గన్ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.